Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏదైతే దుర్గగుడిలో జరిగిన సంఘటన నిన్న అంతర్వేది ఘటన సందర్భంగా రాష్ట్ర అన్ని దేవాలయాల్లో కూడా రథాలను భద్రపరచడానికి కానీ సెక్యూర్ చేయడానికి కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కానీ అన్ని విధాలు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్యలు తీసుకోవడం భాగంగా దుర్గగుడిలో ఏదైతే వెండి రథం ఉందో ఆ వెండి రథాన్ని కూడా షెడ్ కట్టాలని చెప్పిన ఉద్దేశంతో దాన్ని దేవాలయ అధికారులు పరిశీలించుండగా దాంట్లో ఒక మూడు సింహాలు మాయమే వెండిపోయి కనపట్లేదని చెప్పని అక్కడ తెలియడంతో దాని మీద ఇది ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా ఆ రథాన్ని వెండి రథాన్ని వినియోగించిన పరిస్థితి లేదు. గత చంద్రబాబు అయ్యంలో ఉగాదికి మాత్రమే దాన్ని వాడి ఈ ఉగాదికి కరోనా నేపథ్యంలో ఎక్కడ కూడా వేడుకలు జరుపుకోకుండా జరిగిన పరిస్థితి మనం చూసాం ఇదంతా కూడా. కానీ అక్కడ కనపట్లేదు అని దాని మీద దేవాలయ అధికారులు విచారణ జరిపే లోపలనే చంద్రబాబు గారు అడవడిగా ప్రెస్ మీట్లు పెట్టి దాని గురించి మాట్లాడి నాకు చాలా సంతోషంగా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చిందేమో ఇప్పటికైనా సరే హిందూ దేవాలయాల గురించి తప్పు చేశాడని చెప్పిన భావంతో మాట్లాడుతుండేమో అనుకున్నాను. కానీ చంద్రబాబు హయాంలో గత తెలుగుదేశం ట్రస్ట్ బోర్డులో పట్టుచీరలు దొంగతనం చేసిన పరిస్థితి మనం చూడలేదా? సాక్షాత్తు అమ్మవారి గుడిలో ట్రస్ట్ బోర్డు మెంబరే పట్టుచీరలు దొంగతనం మీ అందరి విజిల్స్లో కూడా చూపెట్టారు ఇవన్నీ కూడా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్మవారి యొక్క బంగారు కిరీటం కానీ ముక్కుపొడకు కానీ దోచుకోవడం దొంగతనం జరగడం చూడలేదా మనం? అదేవిధంగా దుర్గగుళ్ళో తాంత్రిక పూజలు చేసిన పరిస్థితి మనం చూడలేదా? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి మతిమరుపు ఎక్కువ ఉందేమో అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంటే వారి అయాల్లో జరిగినవన్నీ కూడా మర్చిపోయి ఈరోజేమో ఈ రథాల సింహాల దానికి మంత్రి బక్తరఫ్ చేయాలని చెప్పని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఎంత చౌకబారు ఆలోచనలండి. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా కనుక రాజీనామా చేస్తున్నా గానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా అతను బత్రాఫ్ చేస్తున్నా గానీ ఈరోజు అతనికి అడిగే నైతిక హక్కు ఉండేది. అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం మతాల మీద చంద్రబాబు నాయుడు చేసే ఆరోపణల్ని పూర్తిగా కూడా నిరాధారణ ఆరోపణలు వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఆల్రెడీ ఈరోజు మా ఆర్జేసీ ఆఫీసర్ను కూడా ఎంక్వైరీ ఆఫీసర్కి వేశాము. అది ఇవాళ కానీ రేపు కానీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ఎవరు బాధ్యతలైనా కానీ డిపార్ట్మెంట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం కూడా ఎక్కడ వెనకాడదు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అయితే కనుక సింహాచలంలో చెప్పని అరాచకాలు లేవు, భూములు కబ్జాలు లేవు, వాళ్ళ బిరామీలందరికీ కొన్ని ఎకరాలు ఎకరాలు పంచిపెట్టిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటంటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఈవోని సరెండర్ చేశాం, ఆ యామ్లో సింహాచలం టెంపుల్స్లో ఉన్న అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. హజిరాంచి మఠం చంద్రబాబు కుటుంబ సభ్యులు కానీ వాళ్ల బినామీలు కానీ కొన్ని వందల ఎకరాలు కబ్జాలు చేసిన పరిస్థితి హజిరాంచి మఠంలో ఉంది. అదేవిధంగా గోదావరి పుష్కరాల పేరుతో పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని చంపేసిన హంతకుడు చంద్రబాబు నాయుడు. ఇదెవరు రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోయిన పరిస్థితి లేదు. అదేవిధంగా చాలా శ్రీరంగ నిధులు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏది కూడా శ్రీరంగ నిధులు గుర్తురావు. 2017లో ఏదైతే కే పెంటపాడులో రథం దగ్ధమైందో కనీసం ఒక విచారణ ఎంక్వైరీ లేదు, ఒక ఈవోని సస్పెండ్ చేయలేదు, కనీసం ఆ రథం నిర్మించడానికి కూడా ప్రయత్నం చేయలేదు చంద్రబాబు నాయుడు. ఈరోజేమో కపట ప్రేమ, దేవాలయాల మీద ప్రేమ కనబడుతుంది. అదేవిధంగా కొవ్వూరులో అయితే కనుక రిసార్ట్స్ కోసం అని చెప్పని ఈ విధమైన విగ్రహాలను ధ్వంసం చేసిన పరిస్థితి ఒకసారి మనందరం కూడా గమనించాలా. కొవ్వూరులో విగ్రహాలని ఏ విధంగా ధ్వంసం చేశాడు చంద్రబాబు నాయుడు అనే సంగతి ఆయన మర్చిపోయినట్టుకున్నాడు. ఒకసారి అన్ని కూడా గమనించాలని చెప్తే తెలిపేసుకున్నాను. అదేవిధంగా హిందూ దేవాలయాలు విజువల్స్ కూడా మీకు అన్ని తర్వాత చూపెడతాయి. మీకు అన్ని కూడా శ్రీకృష్ణుడి గుడి, ఇది గోశాల, ఇవన్నీ కూడా కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అతను ఈరోజు ఈ ప్రభుత్వం మీద హిందూ దేవాలయం మీద మాడుతున్నాడు. అదేవిధంగా టీటీడీ భూములు అమ్మడానికి
టీటీడీ భూములు అమ్మడానికి తీర్మానం చేసింది ఎవరండి? చంద్రబాబు ప్రభుత్వం అయ్యాములో కాదా? వాటిని ఆపింది ఎవరండి? మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అవి అమ్మకుండా టీటీడీ ఆస్తులను అలాగే ఉంచాలని చెప్పని ఈరోజు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేస్తే టీటీడీలో అవకాశాలు దొరుకుతున్నాయి. వేకాల మండపం కూల్చింది ఎవరండి? చంద్రబాబు కాదా? ఇవన్నీ కూడా మర్చిపోయి సన్నిధి గొలలకి ఏదైతే వెంకటేశ్వర స్వామి అవకాశం ఇచ్చాడు వాళ్ళకి స్వయానం మీ యొక్క వంశీకుల మా గుడి ఓపెన్ చేయాలని చెప్పంటే దాన్ని వంశ పారిపర్యం కూడా తొలగించిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఆయన నీతుల గురించి వెంకటేశ్వర గురించి మాట్లాడుతుంటాడు. అదేవిధంగా సదావతి భూములు చెప్పే కదా, అమరావతిలో క్యాపిటల్, అమరావతిలో అమరేశ్వరుడు ఉన్నాడు కానీ అమరేశ్వరుడు ఆస్తులు కూడా దోచుకోవడానికి సదావతి భూములు వేల వేయడం కానివ్వండి. అదేవిధంగా రాజధాని పేరుతో వందల ఎకరాలు దేవుడి భూములు కూడా ఈ ప్రభుత్వం ఆ రోజు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వాటిని లాక్కోవడం జరిగింది. వాటి వివరాలు కూడా త్వరితగతిలోనే మీకు అందజేస్తామని తెలియపరుచుకుంటున్నాం. శ్రీశైలంలో అయితే కనుక చంద్రబాబు గారి హయాంలో గత 5 సంవత్సరాల హయాంలో, అదేవిధంగా మా సంవత్సరం హయాంలో కూడా, 6 సంవత్సరాల హయాంలో కూడా ఏసీ బ్యాంక్ పేరు జరుగుతుంది. ఎందుకు జరుగుతుందండి? కేవలం అక్కడ టిక్కెట్ల దందాలు, అదేవిధంగా ఏదైతే కంప్యూటర్లో అవకతవకలు, కొన్ని కోట్ల రూపాయలు దాన్ని దోచుకుంటే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక సుమారుగా అక్కడ 30 మంది అధికారుల్ని సస్పెండ్ చేసి, పర్మనెంట్ ఉద్యోగులు కావచ్చు, ఎన్ఎంఆర్లు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేసి విచారణ జరుగుతున్న ప్రభుత్వం మాది, మా ప్రభుత్వం. అదేవిధంగా అయ్యప్ప స్వాముల గురించి ఎంత సౌభాగ్యం మాట్లాడతాడంటే పాపాలు చేసిన వాళ్ళు మాత్రమే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాడంట. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం వల్ల మధ్యాహ్నానికి ఆదాయం తగ్గిందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే మద్యం ఆదాయం తగ్గిందని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నాయకుడు, హిందువుల ద్రోహి చెప్పిన సమాధానం ఇది. ఈ వాస్తవాలు కాదా? కలెక్టర్ సదస్సులో మాట్లాడేది రికార్డుగా ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ సదస్సులో మాట్లాడారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా నెల్లూరులో అయితే కనుక దేవాదాయ భూమిలో పార్టీ ఆఫీస్ పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్లీ హిందూ మతం గురించి ఇవి మాట్లాడు. మనందరం కూడా గమనించాలా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అన్యమతస్తులు ఎవరు కూడా హిందూ దేవాలయాల్లో ఉండకూడదని చెప్పని పూర్తిగా ఆయన ఎఫిడవిట్ తీసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసింది ఏది అన్యమతస్తులకి అఫిడవిట్ ఇమ్మని చెప్పని ఈ విధంగా మేము పరిపాలన ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం. అదేవిధంగా టీటీడీ భూముల్ని అమ్మకూడదని చెప్పని ఆదేశాలు జారీ చేశాం. టీటీడీ యొక్క అకౌంట్స్ ని కాకు సిఏజీకి ఇవ్వాలని చెప్పని ఇచ్చిన ఆర్డర్స్ ఇవన్నీ కూడా. మళ్ళీ టీటీడీ భూముల మీద టీటీడీ గురించి అక్రమాలు, అవినీతి అని చెప్పి చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఇంకేం చెప్పాలి సార్? అంతర్వేది ఘటన సిబిఐకి ఇచ్చాం, అదేవిధంగా పెటాపురం చర్యలు తీసుకున్నాం, అదేవిధంగా బిట్రగుంట ఇప్పటికీ దోషి సబ్ జైల్లో ఉన్నాడు, రిమాండ్లో ఉన్నాడు అతను కూడా. అదేవిధంగా ఇవన్నో అనేక రకాల కార్యక్రమాలు దేవాలయాల అభివృద్ధి కోసం చేస్తుంటే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం ఇక్కడ ఏదో హిందూ మతానికి అన్యాయం జరుగుతుంది, నేను నరేంద్ర మోడీ గారు కాళ్లు పట్టుకునే సరే హిందూ మతం మీద పెట్టుకుని నేను బీజేపీలో జారాలి అని చెప్పి ఆత్రమే తప్ప ఒక్కటి కూడా చంద్రబాబు చెప్పిన దాంట్లో లేదా లేదు ఒక్కటి కూడా. ఎందుకంటే మాట్లాడితే నేను వెంకటేశ్వర యొక్క భక్తుడిని, వెంకటేశ్వర భక్తుడిని, వెంకటేశ్వర భక్తుడిని అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు ఆయన. వెంకటేశ్వర ఒకసారి అలిపిర్లో అతనికి వార్నింగ్ ఇచ్చాడు, అయినా మనిషి మారల, బుద్ధి మారల, ఇప్పటికీ అబద్దాలే, నోరు తెరిస్తే అబ్బాలు అబద్దాలు. రాజశేఖర రెడ్డి గారు ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడారు చంద్రబాబుకు మున్సిపం ఉందని చెప్పని. నిజం చెప్తే అతను తలకాయ 1000 మొక్కలు అయిపోద్దని చెప్పి మున్సిపం ఉందని చెప్పని, అది కరెక్టే అని చెప్పని ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ భావించే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఋషిలాగా యాగం చేస్తున్నాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకం అందాలి, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యధికంగా అభివృద్ధి చేయాలని చెప్పి ముందుకెళ్తుంటే యాగాలు చేసేటప్పుడు ఋషులు భగ్నం చేస్తుంటాడు, అది రాక్షసులు. ఆ రాక్షసులాగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పేడ అని చెప్పి కూడా తెలియపరుచుకుంటున్నాను. నేను ఒక్కటే నేరుగా మీ ద్వారా, చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఆయనకి వినబడే విధంగా చెప్తాను నేను క్లియర్గా. నువ్వేదైతే ఆరోపణలు చేస్తున్నావో
ఆరోపణలకి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నేను చేసే ఆరోపణలకి ఏదైతే ఆరోపణలు కాదు వాస్తవాలు చెప్తున్నా నేను చెప్పేదానికి. మీ చిత్తూరు జిల్లాలో నువ్వు పుట్టిన జిల్లాలో ఏదైతే కాణిపాక వినాయకుడు ఉన్నాడో అది ప్రమాణాలకు ప్రసిద్ధి. అక్కడ ప్రమాణం చేస్తే గనక అక్కడ నిజమే చెబుతారని చెప్పని ప్రతి ఒక్క హిందువులో కూడా భావన ఉంది. నేను సూటిగా ఐదు ప్రశ్నలు నీకు సమాధానం క్వశ్చన్లు అడుగుతాను. నా ఆయంలో ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క ఆలయం కూడా కోల్చలేదు అని చెప్పని ప్రమాణం చేయగలుగుతావా? దేవుడి విగ్రహాలు ఏది కూడా ధ్వంసం చేయలేదు అని చెప్పి ప్రమాణం చేయగలుగుతావా? గోశాలను కోల్చలేదు అని చెప్పి ప్రమాణం చేయగలుగుతావా? ఏదైతే దేవాలయ భూములు నేను మా బినామీలకు కానీ మా పార్టీ నాయకులకు కానీ దోచిపెట్టలేదు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయగలుగుతావా? అదేవిధంగా బూట్లతో నేను పూజలు చేయలేదు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయగలుగుతావా? నేను కూడా ఏ ఒక్క దేవాలయాలను కూడా మేము కోల్చలేదు, ఏది కూడా మా ఇంటెన్స్ తో ఏది కూల్చిన పరిస్థితి లేదు అని చెప్పి నేను ప్రమాణం చేయగలుగుతాను. రథాలు మేము కాల్చలేదు, ఈ రథాలకి వీటికి మీ కుట్ర ఉంది అని చెప్పి నేను ప్రమాణం చేయగలుగుతాను. అంటే ఈ రథాలు మాకు ప్రమాణపూర్తిగా జరిగినవి, అవన్నీ కూడా ఇంకా సీబీఐలు వస్తాయి కాబట్టి, కానీ మా ప్రభుత్వం ఇంటెన్షన్ గా ఏమీ చేయలేదు అని చెప్పి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మా ప్రభుత్వం ఏదైతే మీరు ఈ 15 నెలల పరిపాలనలో దేవాలయాల మీద ఎక్కడ కూడా ప్రభుత్వం కక్షపూరితగా వ్యవహరించింది అని చెప్పి వ్యవహరించలేదు అని చెప్పి నేను ప్రమాణం చేయగలుగుతాను. నువ్వు చేయగలుగుతావా? ఇవన్నీ కూడా నేను చంద్రబాబు సవాలు విసురుతున్నాను. ఈ సవాలు స్వీకరిస్తే చంద్రబాబు హిందువుగా చూస్తాను, ఈ సవాలు స్వీకరించలేకపోతే చంద్రబాబు హిందువుల ద్రోహి అని చెప్పి నేను ఈరోజు నేను పనిమాల చెప్తున్నాను ఇవన్నీ కూడా. ఎందుకంటే హైదరాబాద్ లో కూర్చొని జూమ్లో ఉండడం కాదు, హైదరాబాద్ లో కూర్చొని జూమ్లో మాట్లాడటం కాదు, ఏదో వినాయకుడికి వినాయక చవితికి చేసుకోవద్దని చెప్పి జీవో ఇష్యూ చేసామంటున్నాడు. ఒక ఆంధ్ర రాష్ట్రం ఇష్యూ చేసిందా? భారతదేశ యావత్తు కూడా పరిమిత సంఖ్యలో పూజలు చేసుకోవాలి, పరిమిత సంఖ్యలో వేడుకలు చేసుకోవాలని చెప్పని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చెబితే ఇక్కడ కూడా రాజకీయాలు. నువ్వు కనీసం మరి వినాయక చవితికి ఒక్కరోజైనా సరే ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి పూజ చేశావా? నీకు దేవుడు అంటే భక్తి ఉందా? హైదరాబాద్ లో కూర్చొని జూముల్లో రోజుకో గంట సేపు మాట్లాడతావు, వాళ్ళకున్న టీవీ ఛానల్స్ వచ్చి పెడతాం తప్ప ఒక్కరోజున వినాయక చవితి చేయడానికి ప్రయత్నం చేశావా అని చెప్పి నేను నేరుగా ప్రశ్నిస్తున్నాను. దయచేసి చంద్రబాబు మీడియాలో చూస్తున్నాడేమో అనుకుంటున్నా నేను. అతను చూడకపోయినా అతను దద్దము చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ చూసి చంద్రబాబు చెప్పండి కాణిపాక వినాయకుడి మీద ప్రమాణం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. నీ గత 5 సంవత్సరాల పరిపాలనలో మేము చేసిన సవాళ్ళని నువ్వు కాణిపాక మీద వినాయకుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి అనేది నువ్వు సమాధానం చెప్పాలని చెప్పని కూడా తెలియపరచుకుంటూ చంద్రబాబు మాట్లాడిన అవాస్తవాలు ప్రజలెవరు నమ్మరని చెప్పని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను.